కొత్త వీసా నిబంధనలు విదేశీ విద్యార్థులకు భారంగా మారుతున్నాయా ఎందుకే తాజాగా మార్చిన నిబంధనలు ఏంటి దీని ప్రకారం భారత విద్యార్థులకు ఎంత మేర భారం పడనుంది దీనిపై నిపుణులు ఏమంటున్నారు ఈ నిబంధనల వల్ల విదేశీయులు ముఖ్యంగా భారతీయులు తగ్గనున్నారా లెట్స్ వాచ్ భారత్ సహా విదేశాల నుంచి తమ దేశానికి చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల విషయంలో కెనడా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది వీటి వల్ల చదువు ఖర్చు మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు

అంటే ఇదివరకు కెనడా వెళ్లే విద్యార్థులు ఎనిమిది పాయింట్ మూడు లక్షలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది దీన్ని ప్రస్తుతం పదిహేడు లక్షలకు పెంచారు ఈ కొత్త జీఐసి నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని కెనడా ఇమిగ్రేషన్ రిఫ్యూజీస్ సిటిజన్షిప్ మంత్రి మార్క్ మిల్లర్ చెప్పారు కెనడాలో జీవన వ్యయం నానాటికీ పెరుగుతోంది ఇక్కడికి వచ్చే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అందుకే జీఐసీని మేము పెంచామని మార్క్ మిల్లర్ అన్నారు జీఐసీతో పాటు వర్క్ పర్మిట్కు సంబంధించిన నిబంధనల్లోనూ తాజాగా మార్పులు చేశారు ఇదివరకు కెనడాకు వచ్చే విద్యార్థులు వారానికి ఇరవై గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు ఉండేది అయితే ఈ నిబంధనలను సడలిస్తూ విద్యార్థులు ఫుల్ టైం ఉద్యోగం చేసుకునేలా కెనడా తాత్కాలిక మార్పులు తీసుకొచ్చింది మొదట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకే ఈ నిబంధనలు ఉండేవి ప్రస్తుతం దీన్ని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించారు కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో ఉద్యోగాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో తాత్కాలికంగా పద్దెనిమిది నెలల అదనపు వర్క్ పర్మిట్లను కెనడా జారీ చేస్తూ వచ్చింది సాధారణంగా కెనడాలో రెండేళ్లు చదువుకున్న విద్యార్థులకు మూడేళ్లు అదనంగా వర్క్ పర్మిట్ ఇస్తారు ఈ మూడేళ్లు పూర్తయిన తర్వాత మరో పద్దెనిమిది నెలలు దీని కింద పనిచేసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ పద్దెనిమిది నెలల నిబంధనలను రద్దు చేసుకున్నట్లు కెనడా ప్రకటించింది మే సెప్టెంబర్ నెలల్లో కెనడాకు వెళ్లే విద్యార్థులపై తాజా నిబంధనలు ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు కొత్త నిబంధనల వల్ల కెనడాకు వెళ్లే విద్యార్థులు ప్రస్తుతం కంటే ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు అదనంగా డబ్బులను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఒకేసారి ఇంత పెంచే కంటే కొంచెం కొంచెంగా పెంచుకుంటే విద్యార్థులపై ఇంత భారం పడుండేది కాదని వీరంతా చెబుతున్నారు జీఐసీ మొత్తం తక్కువగా ఉండడంతో చాలా మంది విద్యార్థులు కెనడాకు చదువుకునేందుకు గమ్యస్థానంగా ఎంచుకునేవారు ఇక తాజాగా స్టూడెంట్ వీసాల కోసం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కూడా ఇలానే ఎక్కువగా సీజీఐను అడుగుతుంటాయి అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అడుగుతారు కెనడా ఆ సమాచారాన్ని తీసుకోదు కెనడాలో చదువుకునే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా నలభై శాతం వరకు ఉంది ఎక్కువగా పంజాబ్ గుజరాత్ రాష్ట్రాల నుంచి కెనడాకు విద్యార్థులు వెళుతూ ఉంటారు అయితే జీఐసీ పెంపుతో అక్కడకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఒకటి కెనడా జనాభా లెక్కల ప్రకారం కెనడాలో దాదాపు పద్నాలుగు లక్షల భారత సంతతి ప్రజలు జీవిస్తున్నారు ఈ గణాంకాల ప్రకారం ప్రస్తుతం కెనడా జనాభా భారీగా పెరిగింది గత ఏడు దశాబ్దాల్లో చూడని రీతిలో ఈ పెరుగుదల రేటు ఉంది గత ఏడాది పన్నెండు లక్షల మంది కెనడాకు వలస వచ్చారు మొత్తంగా రెండు వేల ఇరవై రెండులో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మందికి ఇక్కడ శాశ్వత నివాసం కల్పించారు ఏడు లక్షల మంది తాత్ తాత్కాలిక నివాస పరిమితులు ఇచ్చారు తాజా నిబంధనలతో కెనడాలో విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులు ఇకపై దైనందిన ఖర్చుల కోసం మరింత సొమ్ము తీసుకెళ్లాల్సి ఉంటుంది కొత్త నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి కనీసం ఇరవై వేల ఆరు వందల ముప్పై ఐదు కెనడియన్ డాలర్లు తన వద్ద ఉన్నట్లు చూపించాలి ట్యూషన్ ఫీజు ప్రయాణ ఖర్చులకు ఇది అదనం కెనడాలో పెరిగిన జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఐఆర్సీసీని ఈ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఒక విద్యార్థికి స్టడీ పర్మిట్ ఇవ్వడానికి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ కింద పదివేల కెనడియన్ డాలర్లను కనీస మొత్తంగా పరిగణిస్తున్నారు